అభిమానులు పండగ మొదలెట్టేశారు. 2 రోజుల ముందుగానే తెలుగు సినిమా క్రాంతి పలకరించేసింది తెలుగు ప్రజలను. మహేష్ బాబు సరళిని నీకెవరు అంటూ 11న పలకరించేశారు. ఇక 12న వైకుంఠపురం చూపిస్తానని అల వైకుంఠపురంలోతో ప్రేక్షకుల ముందుకొచ్చేశారు బన్నీ. రెండూ ప్రత్యేకమైన సినిమాలే. సరళిని నీకెవరు కేవలం 5 నెలల్లో మహేష్ బాబు కెరియర్ ను అత్యంత వేగంగా రూపుదిద్దుకున్న సినిమా. అల వైకుంఠపురంలో దాదాపు 1.5 సంవత్సరం తర్వాత అల్లు అర్జున్ చేసిన సినిమా. రెండూ వేరువేరు సినిమాలు, కానీ ఒకేసారి విడుదల కోసం పోటీ పడ్డ అగ్రధారల సినిమాలు. దీంతో ఏ సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఆయా హీరోల అభిమానుల్లోనే కాకుండా తెలుగు సినీ ప్రేమికులందరిలోనూ నెలకొంది. 2 సినిమాలు విడుదలయ్యాయి. మహేష్ మాస్ హిట్ కొట్టాడంటున్నారు ఆయన అభిమానులు, క్లాసికల్ హిట్ కొట్టారంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు. అయితే రెండు మాస్ సినిమాలే. లాజిక్ లేకుండా కేవలం మాస్ ఎలిమెంట్స్ నమ్ముకుని తీసిన సినిమాలే. మహేష్ బన్నీ ఇద్దరు హిట్ కొట్టాలన్న కసితో తమ ఇమేజ్ చట్టంలోనే సినిమాలు చేశారు. దర్శకులు ఇద్దరు కూడా సరిగ్గా ఆ కోణంలోనే ఆలోచించి సినిమాలు తీశారు. 2 సినిమాల గురించి ఒక్కోసారి చూస్తే సరిలేరు నీకెవరు అనిల్ రావిపూడి అపజయం లేని దర్శకుడు. ఎంత పెద్ద ఇష్యూనైనా సరే కామెడీతో ముడిపెట్టగల సమర్థుడు. ప్రేక్షకులను కుర్చీలో కూర్చోకుండా నవ్వించగల నేర్పరి. అయితే ఇప్పటి వరకు పెద్ద హీరోతో సినిమా చేయలేదు, కానీ F2తో వెంకటేష్ కి మంచి హిట్ ఇచ్చారు. దాంతో మహేష్ బాబు అనిల్ ను నమ్మి ఈ ప్రాజెక్ట్ చేతిలో పెట్టారు. అయితే త్వరగా సినిమా పూర్తి చేయాలనే కండిషన్ పెట్టారు. ఇంకేముంది, అనిల్ తన మార్కును కొంచెం పక్కన పెట్టి మహేష్ కి మాస్ హిట్ ఇస్తానని చెప్పి మరీ 5 నెలల్లో సినిమా పూర్తి చేశారు. ఇక సినిమాలో పెద్దగా చెప్పుకునేంత కథ ఏమీ లేదు. సాదా సీదా అతి పాత కథ ఇది. ఒక హీరో కష్టాల్లో ఉన్న ఒక నిజాయితీ పరురాలైన మహిళ అనుకోకుండా ఆమెను కలిసి ఆ ఇబ్బందుల నుంచి బయటపడేయడం, మధ్యలో విలన్లు, తన్నులాటలు, హీరోయిన్ అందాలు ఆరబోతలు, ఇంతే సినిమా కథ. దానికి ఓ మిలిటరీ బ్యాక్డ్రాప్ సృష్టించారు అనిల్. ఇక్కడే కొద్దిగా ప్రేక్షకులకు కొత్తదనం కనిపించింది. ఇంతకుముందు ఇటువంటి సినిమాల్లో హీరో పోలీస్ అధికారో లాయరో ఇలాంటి వృత్తుల్లో ఉండేవారు. మిలిటరీలో పనిచేసిన హీరో అనే కాన్సెప్ట్ చాలా తక్కువ సినిమాలో ఉంది. పైగా మహేష్ బాబు ఇప్పటి వరకు ఇటువంటి క్యారెక్టర్ చేయలేదు. ఇక ఇప్పుడు జబర్దస్త్ మార్క్ ఫ్యామిలీ ట్రెండ్ నడుస్తుంది. దానికి తన మార్క్ మేనరిజం జర్కు చేత చేసి ఓ 40 నిమిషాల పాటు నవ్వించడమే పనిగా పెట్టుకున్నాడు. ఇంటర్వెల్లో పెద్ద యాక్షన్ సన్నివేశంతో ట్విస్ట్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత సీరియస్ గా సినిమాని నడిపించి కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ప్రేక్షకులకు ఉండేతటి చేసి చివరకు చిన్న సందేశం ఇచ్చి ముగింపు పలికారు. ఈ మొత్తం మహేష్ బాబు చుట్టూ తిప్పే మహేష్ లోని కామెడీ టైమింగ్, సీరియస్ యాక్షన్ రెండింటినీ సరిగ్గా వాడుకున్నారు. ఇలా మసాలా సరిపోదనిపించి విజయశాంతిని కీలక పాత్రకు తీసుకొని సినిమాపై అంచనాలు పెంచారు. చివరికి అంచనాలు అందుకున్నారు. అల వైకుంఠపురంలో త్రివిక్రమ్ గురించి చెప్పే పనే లేదు. మాటలతో 3 గంటల పాటు విషయం లేకపోయినా సినిమా చూపించేయగల సమర్థుడు. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాల నుంచి కొన్ని సీన్లను తీసి 2 గంటల సినిమాగా కలిపి చూపించినా ప్రేక్షకులు కదలకుండా చూసేస్తారు. అది ఆయన ప్రతిభ. దానికి రుజువు యూట్యూబ్లో ట్రెండ్లో ఉండే ఆయన సినిమాలు బిట్లే చెప్తాయి. ఆయన పాత సినిమాలు ఇప్పటికీ టీవీలో వస్తే కళ్ళప్పగించి చూసే ప్రేక్షకులు ఉన్నారాయనకు. అటువంటి ఆయన సినిమాల్లోని కథ గురించి పెద్దగా ఏమీ ఉండదు, కానీ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేస్తారు. మాటలతో సన్నివేశాలు గుండెల్లో దూసుకుపోయేలా చేస్తారు. ఈ సినిమా కథ కూడా చాలా పాతదే. హీరో మధ్యతరగతి కుర్రాడు, హీరోయిన్ బాగా రిచ్. ఆమె దగ్గరే పనిచేస్తాడు హీరో. అనుకోకుండా ఒక పెద్దింటికి వెళ్లాల్సి వస్తుంది. ఆ ఇంటి పేరే వైకుంఠపురము. ఆ ఇంటి పెద్ద ఆయన సమస్యల్ని హీరో భుజం మీద వేసుకొని ఆ సమస్యలు తీర్చేస్తాడు. ఇంతే కానీ ఈ ఇంతేనే ఎంతో చేశారు త్రివిక్రమ్. ఆయన మాటల్లో చెనుకులు, కథానాయకుల్ని చూపించే విధానం, పాత్రల మధ్య మాటలతో ముడివేసిన ధారాల సన్నివేశాలు, ఇక వీటన్నిటిని మించి తమన్ సంగీతం, దానికి బన్నీ డాన్సులు, మొత్తం కలిసి పండగకి అరిసెలు, బొబ్బట్లు తింటూ కోడి పందెల్లో గెలిచిన కోడిని చంకన పెట్టుకొని ఓడిన కోడి మాంసాన్ని చేతితో పట్టుకొని ఇంటికి వెళితే ఇంట్లో ఉన్న బంధుమిత్ర సపరివారమంతా చుట్టూ చేరితే వాళ్ళకి తన కోడి పందెం ఎలా కొట్టిందన్న విషయాన్ని చెప్తుంటే అందరూ తన్మయులై విన్నంత సంబరంగా అల వైకుంఠపురంలో సినిమా ఉంటుంది. ఈ సంక్రాంతి ఇద్దరిది. అవును, పందెంలో ఏదో ఒక కోడే గెలుస్తుంది, కానీ ఈ సినిమా పందెంలో 2 సినిమాలు పండగ చేశాయి. అభిమానులు ఎవరికి వారుగా మా హీరో సినిమా హిట్ అంటే మా హీరో సినిమా హిట్ అని అనొచ్చుగాక. ఈ 2 సినిమాలు మా సినిమాలు అయినా రెండింటి దారి వేరే. బరీ బయట నిలబడి కోడి పందాల్ని చూస్తున్న అనుభూతి ఓ సినిమాదైతే, తెల్లవారుజాము చలిలో భోగిమంటల వెచ్చదనాన్ని చూపించే సినిమా ఒకటి. పిండి వంటలు తిని ముత్యాల ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మల దగ్గర ఆటలాడుతున్న అనుభూతి ఒక సినిమా పంచితే
అంటే కనుమ పండుగ రోజు కోడి పులావు తిని సాయంత్రం పల్లె అందాల్లో నడుచుకుంటూ వెళితే ఉండే ఆనందాన్ని పంచే సినిమా మరొకటి. ఏ సినిమా ఏ అనుభూతిని పంచింది అనే విషయం సినిమా చూసిన ప్రేక్షకుడు అభిరుచిని బట్టి మారుతుంది. తెలుగు సినిమాకి ఈ సంవత్సరం ప్రారంభం మొత్తం పండగ అయింది. ప్రేక్షకులకు కూడా పండగ లాంటి సినిమాలు కనువిందు చేస్తున్నాయి. చివరగా ఓ మాట, మహేష్ బాబు బన్నీ ఇద్దరు సినిమాల విడుదల విషయంలో రాజీ పడకుండా పోటా పోటీగా వినోదాలు విందును ప్రేక్షకులకు ఇచ్చారు. అందుకే పోటీ మంచిదే. అసలు పోటీ లేకపోతే మజా ఎక్కడుంటుంది చెప్పండి? అది కోడి పందెమైనా సినిమా అయినా తెలుగు ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని పంచి సంక్రాంతి హీరోలుగా ఇద్దరు నిలబడ్డారు. కాదు, త్రివిక్రమ్ అనిల్ రావిపూడిలు నిలబెట్టారు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతిక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.